మరి మీరు రాజకీయంగా గాని వ్యక్తిగతంగా గాని చాలా బాధపడ్డ సందర్భం ఏదైనా ఉందా? రాజకీయంగా నేను బాధపడింది ఒకటే, వ్యక్తిగతంగా పుదుటూరు ప్రభుత్వ హాస్పిటల్ ఉండేది. హాస్పిటల్లో ఒక ట్రాక్టర్ యాక్సిడెంట్ జరిగింది, పెద్ద మేజర్ యాక్సిడెంట్ జరిగితే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది. ఊర్ధరాలెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నాడు ఫస్ట్ టైం. అప్పుడు ఆ టైంలో అందరికి దెబ్బలు తగిలినాయి. ఒక మహిళకు తొడకు పెద్ద గాయమైంది. 19 ఏళ్ల వయసు గల పెళ్ళైన యువతికి అప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ ఒక అతను ఉన్నాడు, రెడ్డి జనార్దన్ రెడ్డి అని. ఆ పేషెంట్ను ఆపరేషన్ థియేటర్లోకి తీసుకుపోకోకుండా బల్ల మీద పడబెట్టి బయట బట్టలన్నీ పైకి తీసి ఆ కుట్లేసినటువంటి దృశ్యం చూస్తే బాధ. ఇదే వ్యవస్థ, ఇదే ప్రభుత్వ ఆసుపత్రి యొక్క నిర్లక్ష్యం. ఈ రాజకీయ వ్యవస్థ కుళ్ళిపోయింది, ఏంటి ఏం చేస్తున్నారు అనేటువంటి బాధ ఆ రోజు కలిగింది. వాడు మొగుడు నోటికి చేతికి కొట్టుకుంటున్నాడు, నా పిల్లాన్ని అవమానం చేస్తున్నారు, బట్టలు ఇంతవరకు పైకి ఎత్తేసినారు. అప్పుడు నేను ఆమరణ నిరాహార దీక్ష కూర్చుండే. ఈరోజు ఆ రోజు కూర్చుండే ఆమరణ నిరాహార దీక్ష పుణ్యమే ఈరోజు ఈ 300 పడగల ఆసుపత్రి అని, బాలచంద్రారెడ్డి కృషి అని గర్వంగా ఈరోజు గుండెలకు అద్దుకొని చెప్పగలిగే ధీమా కలిగిన వ్యక్తి ఎవరంటే బాలచంద్రారెడ్డి. ఆ బాధే నన్ను ఈరోజు ఈ పొద్దుటూరు హాస్పిటల్, అంత పెద్ద హాస్పిటల్ కట్టేదానికి కారకుండి అయినాను. ఆ రోజు హోంమంత్రి మైసూరారెడ్డి గారు మా నాన్నగారు పోయి ప్రాధేయపడితే వాడు చచ్చిపోతాడు, కోమాలోకి పోయినా 3.5 రోజులు మంచినీళ్ళు కూడా తాగలేదు. 7 రోజులు ఆమరణ నిరాహార దీక్ష, పిల్లా పిల్లలంతా ఏడుపులు. అటువంటి తరుణంలో మైసూరారెడ్డి గారు మహానుభావుడు ఆర్డర్స్ తీసుకొచ్చినారు, శాంక్షన్డ్ హాస్పిటల్ ఎక్స్టెండ్ చేయమని చెప్పేసి. ఈరోజు ఆ కృషే ఇది, అదే నాకు ఎక్కువ బాధను కలిగించింది వ్యక్తిగతంగా. మరి రాజకీయంగా? రాజకీయంగా నాకు ఏ ముందు బాధ లేదు, ఎందుకంటే జయాపజయాలనేది దైవాధీనాలు. ఏదో ఇప్పుడు మహమ్మద్ గోరీ, వీళ్ళు రాణా ప్రతాప్ సింగ్, వీళ్ళందరూ కూడా రాజులు ఉన్నారు చాలామంది. ఒక్కొక్కరైతే కనుక 10 సార్లు ఓడిపోయినారు యుద్ధంలో. శివాజీ అయితే కనుక ఎలక అంటారు, చిట్టెలక, అక్కడ యుద్ధంలో ఓడిపోతాడు, పోయి దాచిపెట్టుకుంటాడు. అక్కడ లాస్ట్కి ఏమో అతను ఛత్రపతి శివాజీ గారికి ఎదిగినాడు, అంటే ఒక్కసారికే ఎదగలేదు. కాబట్టి రాజకీయంలో ఇవన్నీ కూడా ఆటుపోట్లు ఉంటాయి, వీటినన్నింటినీ మనం అధిగమించాలా, ముందుకెళ్ళిపోవాలా.